హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కొంచెం హెవీగా ఉండే బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను. దీనికి సంబంధించిన మెజర్మెంట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ స్క్రీన్లో అయితే మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ క్యాన్వాస్ పేపర్ని తీసుకుని నెక్ లెంత్ అలానే నెక్ విడ్త్ని కూడా స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా డ్రా చేసేసుకోవాలి. ఇది వచ్చేసి వన్ సైడ్ డిజైన్ అన్నమాట. కొంచెం హెవీగా ఉండే బ్లౌజ్ డిజైన్ని స్టిచ్చింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ డిజైన్ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వన్ సైడ్ ఈ విధంగా నెక్ డిజైన్ అయితే మార్కింగ్ చేసేసుకుని చుట్టూ ఉన్న క్యాన్వాస్ పేపర్ని కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రాగా క్యాన్వాస్ పేపర్ ఉంచాను. ఇక్కడ వచ్చేసి డిజైన్ కోసం 1.5 ఇంచు వెడల్పు అలానే 2.5 ఇంచు లెంత్ ఉన్న క్యాన్వాస్ పేపర్ని తీసుకుని స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా మార్కింగ్ చేసేసుకుని ఇక్కడ 5 ఇంచెస్ వెడల్పు అలానే 14.5 ఇంచు లెంత్ ఉన్న క్యాన్వాస్ పేపర్ని అయితే తీసుకున్నాను. ఈ క్యాన్వాస్ పేపర్ని స్క్రీన్లో చూపించిన విధంగా 1.5 ఇంచ్కి ఇలా ఒక లైన్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. అలానే ఫ్రంట్లో మాత్రం డిజైన్కి గ్యాప్ కోసం అని చెప్పేసి ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసేసాను. ఇప్పుడు మనం ఈ మిడిల్లో డ్రా చేసి పెట్టుకున్న ఈ క్యాన్వాస్ పేపర్ని స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా ఎండింగ్ వరకు కూడా డిజైన్ అయితే డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా 2 సైడ్స్ కూడా డిజైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 15 ఇంచ్ తీసుకున్నాను అనమాట క్యాన్వాస్ పేపరు, ఎక్స్ట్రా ఉన్న 1/2 ఇంచ్ని కటింగ్ చేసేసాను. ఇప్పుడు సేమ్ ఇదే డిజైన్ని అవతల వైపు కూడా మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి డిజైన్ పార్ట్ని అలానే లైనింగ్ పార్ట్ని కూడా రెండింటిని క్యాన్వాస్ పేపర్కి ఐరన్ చేసేసి మెయిన్ ఫ్యాబ్రిక్తో స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడ పెన్ మార్క్ ఎక్కడైతే ఉందో ఆ మార్క్ మీదే స్టిచ్చెస్ వేసుకుంటే మనకి డిజైన్ అనేది చాలా నీట్గా వస్తుంది. బిగినర్స్ అయితే కనుక కంపల్సరీగా ఈ విధంగా పెన్ మార్క్ మీదే స్టిచ్చింగ్ చేసుకోండి, డిజైన్ అంతా కూడా ఈక్వల్గా వస్తుంది. ఇలా డిజైన్ మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకుని కార్నర్లో చిన్నగా కటింగ్ చేయాల్సి ఉంటుంది. మనకి క్లాత్ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసినప్పుడు ఫ్రీగా మూవ్ అవ్వాలంటే కంపల్సరీగా క్లాత్ మిడిల్లో అయితే స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా చిన్నగా కటింగ్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది అవతల వైపుకి ఈజీగా మూవ్ అవుతుంది. ఇప్పుడు ఈ క్లాత్ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసేసి ఒకసారి దీని పైన ఐరన్ చేసేయాలి. ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ని అలానే లైనింగ్ క్లాత్ని కూడా ఐరన్ చేసేసి చుట్టూ కూడా క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి స్టిచ్చెస్ వేసేసుకోవాలి. ఈ నెక్ పార్ట్ కదిలిపోకుండా ఉండడం కోసం లూజ్గా ఒక స్టిచ్చింగ్ అయితే వేసాను మిడిల్లో. ఇప్పుడు నెక్ చుట్టూ నార్మల్గా స్టిచ్చింగ్ వేసేసుకుని నెక్ మిడిల్లో ఉన్న క్లాత్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం హెవీగా ఉన్న డిజైన్ ట్రై చేయాలనుకుంటే కనుక కంపల్సరీ డిజైన్ ట్రై చేయండి. డబుల్ కలర్ కాంబినేషన్ ఉంటే సారీలో ఇటువంటి డిజైన్ ట్రై చేస్తే చాలా బాగుంటుంది. నెక్ చుట్టూ కూడా ఈ విధంగా కటింగ్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది కొంచెం ఫ్రీగా మూవ్ అవుతుంది. ఇప్పుడు నెక్ చుట్టూ స్టిచ్చెస్ వేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా నెక్ చుట్టూ స్టిచ్చెస్ వేసేసుకున్న తర్వాత 2 సైడ్స్ కూడా ఒక 3.5 ఇంచు పొడవైన డాట్స్ అయితే ఈ విధంగా 2 సైడ్స్ ఈక్వల్గా ఉండేలాగా డాట్స్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ డిజైన్ కోసం అని చెప్పేసి ఒక 1.5 ఇంచు వెడల్పున్న క్రాస్గా కటింగ్ చేసిన క్లాత్ని తీసుకుని ఇప్పుడు దీన్ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసి స్టిచ్చెస్ వేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా స్టిచ్చెస్ వేసేసిన తర్వాత మనకి ఎక్స్ట్రాగా ఇక్కడ కనిపిస్తుంది కదా చివరి క్లాత్, దీన్ని కటింగ్ చేసేసుకుని ఇలా 2 ప్యాచెస్కి కూడా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత దీన్ని స్క్రీన్లో చూపిస్తున్న విధంగా షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని నేను వేరే క్లాత్ మీద స్టిచ్చింగ్ చేయకుండా డైరెక్ట్గా నెక్ డిజైన్ మీద స్టిచ్చింగ్ చేసేస్తున్నాను.
మన ఛానల్లో డిజైన్స్కి సంబంధించిన స్లీవ్ డిజైన్ కూడా అప్లోడ్ చేస్తున్నాము. వాటికి సంబంధించిన వీడియోలు చూడాలనుకుంటే కనుక ఛానల్ ప్లేలిస్ట్లోనికి వెళ్ళి చెక్ చేసుకుంటే మీకు క్లియర్గా వాటికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. ఇలా టూ సెట్స్ కూడా మనకి మిడిల్లో డిజైన్ మొత్తం ఈక్వల్గా వచ్చేలాగా చూసుకుని చెక్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా డిజైన్ మొత్తం కంప్లీట్గా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు డోరీ థ్రెడ్ డిజైన్ కోసం అని చెప్పేసి 1.5 ఇంచ్ వెడల్పున్న క్లాత్ని తీసుకుని స్ట్రైట్గా కటింగ్ చేసిన క్లాత్ ఇది. దీన్ని స్క్రీన్లో చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్గా అయితే కటింగ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మొత్తం ఇక్కడ ఎన్ని పీసెస్ అయితే అవసరమవుతాయి అన్నింటినీ కూడా స్టిచ్చింగ్ చేసుకుని వీటి మిడిల్లో డోరీ థ్రెడ్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కంప్లీట్గా ఈ పీసెస్ అన్నిటినీ కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకి నెక్ చుట్టూ డిజైన్ కోసమని నేను ఇక్కడ 3 ఇంచెస్ లెంత్ విడ్త్ ఉన్న క్లాత్ని తీసుకుని దీన్ని స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా ఫోల్డింగ్ చేసేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్ చుట్టూ మనకి ఎన్ని పీసెస్ అయితే అవసరం అన్నిటినీ కూడా స్టిచ్చెస్ పెట్టుకోవాలి. ఈ స్టిచ్చెస్ పెట్టుకున్న పీసెస్ అన్నింటినీ కూడా స్క్రీన్లో చూపించిన విధంగా మరి దూరంగా కాకుండా ఇలా పక్క పక్కనే ఉంచేసి స్టిచ్చింగ్ చేసేయాల్సి ఉంటుంది. ఇలా కంప్లీట్గా పీసెస్ అన్నీ స్టిచ్చింగ్ చేసిన తర్వాత నెక్ చుట్టూ పైపింగ్ కోసం అని చెప్పేసి నేను ఇక్కడ గ్రీన్ కలర్ క్లాత్ని అయితే క్రాస్గా కటింగ్ చేసిన గ్రీన్ కలర్ క్లాత్ని తీసుకుని వన్ సైడ్ అయితే ఫోల్డింగ్ చేసేసాను. ఇట్లా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని నెక్ దగ్గర స్టార్టింగ్ ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేయాలన్నమాట. మనకి ఫుల్ నెక్ మొత్తం పైపింగ్ స్టిచ్చింగ్ చేయటం లేదు కనుక మనకి ఎక్కడి నుంచి అయితే పైపింగ్ అవసరమో అక్కడ మాత్రం చిన్నగా ఫోల్డింగ్ చేసేసి స్టిచ్చెస్ వేసేసుకోవాలి. ఈ డిజైన్ వల్ల పైపింగ్ కొంచెం లావుగానే వస్తుంది. అయినా సరే డిజైన్ కంప్లీట్ అయ్యేసరికి మనకి పైపింగ్ కనిపించదు కనుక లావుగా వచ్చినా సరే మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. ఇలా పైపింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ డిజైన్ మిడిల్లోకి డోరీ థ్రెడ్ కోసం అని చెప్పేసి క్లాత్ని అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ డోరీ థ్రెడ్ని స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా డోరీ థ్రెడ్ మొత్తం మనం ఆల్రెడీ స్టిచ్చెస్ పెట్టుకుని పీసెస్ లోపల ఈ విధంగా సెట్ చేసేసుకోవాలి. ఇలా కంప్లీట్గా డోరీ థ్రెడ్ని స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత నడుము దగ్గర వచ్చేసి నేనైతే పైపింగ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ డోరీ థ్రెడ్కి స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని స్టిచ్చెస్ వేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా లెంత్ ఏదైతే ఉందో డోరీ థ్రెడ్ దాన్ని కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను క్లాత్ని స్క్రీన్లో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసేసి చిన్న హ్యాంగింగ్స్ లాగా అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఇక్కడ మనకి డోరీ థ్రెడ్కి 2 హ్యాంగింగ్స్ వచ్చాయి కదా, అలానే ఈ క్లాత్లో మిగిలిన డోరీ థ్రెడ్ ఏదైతే ఉందో దాంతో ఇంకొక 2 హ్యాంగింగ్స్ని అయితే స్టిచ్చింగ్ చేసేసి మొత్తం ఇక్కడ సైడ్కి ఒక 4 హ్యాంగింగ్స్ని అయితే స్టిచ్చింగ్ చేసేసాను. ఇలా స్టిచ్ చేసేసుకున్న ఈ 2 హ్యాంగింగ్స్ని కూడా స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా మొత్తం 4 కలిపి స్టిచ్చింగ్ చేసేసుకుని ఈ థ్రెడ్స్ ఏవి కనబడకుండా ఇక్కడ ఒక ప్యాచ్ని అయితే స్టిచ్చింగ్ చేసేయాలి. అలానే నెక్ చుట్టూ మనం స్టిచ్చెస్ పెట్టుకున్న ఈ పీసెస్ అన్నింటికీ కూడా కనిపిస్తుంది కదా, ఈ విధంగా మీడియం సైజులోని బీడ్స్ని అయితే స్టిచ్చింగ్ చేసేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.